తాజాంశాన్ని చూస్తున్నాం. ఎత్తు తక్కువ వల్ల అర్హత కోల్పోయిన ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సెంటీమీటర్ తక్కువ ఎత్తుతో అనర్హత పొందిన వాళ్లకు తిరిగి అవకాశం కల్పించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు ఆదేశాలతో ఆయా అభ్యర్థులకు తిరిగి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల పిటిషన్ పై హైకోర్టు తీర్పు సారాంశం ఏంటి? అయితే ఈ దేహదారుడి పరీక్ష నిర్వహించిన సందర్భంలో పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో డిసెంబర్ 8వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లో ఈ దేహదారుడి పరీక్షకు సంబంధించిన ఎలిజిబిలిటీకి సంబంధించి నిర్వహించారు, శిబిరాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఒక నిర్దేశించిన ఎత్తు ఉన్న వాళ్ళని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అయితే ఈ ఎత్తు నిర్వహించే క్రమంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పక్కాగా ఎత్తు దానికి సంబంధించిన కొలతలు పోలీస్ నియామక మండలి అధికారులు సేకరించారు. ఈ క్రమంలో 1 సెంటీమీటర్ అంతకంటే తక్కువ ఎత్తు ఉన్న అభ్యర్థులందరూ కూడా డిస్క్వాలిఫై అయ్యారు, అంటే అనర్హత సాధించారు. దీంతో వీళ్ళంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన క్రమంలో వీళ్ళకు హైకోర్టు అనుకూలంగా తీర్పు వచ్చింది. అభ్యర్థులందరినీ కూడా తిరిగి ఎత్తు కొలవాలని చెప్పి పోలీసుల నియామక మండలి ఏదైతే నిర్దేశించిన ఎత్తు ఉందో దానికంటే 1 సెంటీమీటర్ అంతకంటే తక్కువ ఎత్తున్న తక్కువ ఎత్తు వల్ల అనర్హత కోల్పోయిన వాళ్ళందరికీ కూడా తిరిగి ఎత్తు కొలవాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పోలీస్ నియామక మండలి అధికారులు మరోసారి ప్రకటన జారీ చేశారు. ఎవరెవరైతే అభ్యర్థులు దేని వల్ల కోల్పోయారు వాళ్ళంతా కూడా తిరిగి పాల్గొనాలని కూడా సూచించింది రాకేష్, అంబర్పేటలో కొండాపూర్ లో. ధన్యవాదాలు శ్రీకాంత్.